ప్రభునందు ప్రియమైన ప్రియ సహోదరి సహోదరులకు ప్రభు పేరట షలోమ్. మరొక అద్భుతమైన దినాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈరోజు మీతో ఒక శ్రేష్టమైన సత్యాన్ని, వాస్తవాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. మన జీవితంలో అందరికీ తెలిసిన సత్యం, ఉడికి ఉడకని కూర, ఉడికి ఉడకని అన్నము రుచించదు, ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగే ఒకరోజు బ్రేక్ పడుతూ ఒకరోజు బ్రేక్ పడని బైక్ కానీ కారు కానీ ఎవరికి క్షేమం కాదు. ఒకరోజు మాట ఇచ్చి మాట నిలబెట్టుకొని మరొక రోజు మాట తప్పేటటువంటి మనుషులు కూడా ఏ ఒక్కరికి సహాయపడరు. అలాగే ఒకరోజు ఆత్మీయంగా ఉండి మరొక రోజు ఆత్మీయహీనులుగా ఉండేటటువంటి వీళ్ళు కూడా దేవునికి సంతోషాన్ని ఇవ్వరు, అంతేకాకుండా చుట్టూ ఉన్న వారికి ఆశీర్వాదకరంగా ఉండరు. కాబట్టి దేవుడు సెలవిస్తున్నాడు, మీరు ఉంటే వేడిగా ఉండండి, లేదా చల్లగా ఉండండి. మీరు నులివెచ్చగా ఉన్నట్లయితే మిమ్మలను నేను హుమ్మి వేస్తాను. ప్రకటన 3:16. ఒక వేటగాడు తనతో పాటు ఒక అసిస్టెంట్, ఇద్దరు కలిసి వేటకెళ్ళారు. వేటగాడు తుపాకీతో చెట్టు మీద ఉన్నటువంటి పక్షుల్ని కాల్చాడు. చాలా పక్షులు కింద పడిపోయినాయి, మిగిలిన పక్షులు ఎగిరిపోయినాయి. అలా కింద పడిపోయినటువంటి పక్షుల్లో ప్రాణం పోగొట్టుకున్న పక్షులను ఈ కుర్రవాడు గబగబా వెళ్ళి ఆ ప్రాణం పోగొట్టుకున్న పక్షులను ఏరుకొని సంచిలో వేసుకుంటున్నాడు. వేటగాడు అనుభవం గలవాడు, వెళ్ళి ఆ కుర్రవాడి యొక్క తల మీద కొట్టి, బుద్ధిహీనుడా, చచ్చిపోయిన పక్షుల్ని ఎందుకు అనవసరంగా ఏరుతూ టైం పాడు చేసుకుంటున్నావు? ఎగిరిన పక్షులు ఎలాగూ ఎగిరిపోయినాయి, చచ్చిన పక్షులు ఎలాగూ పడిపోయినాయి, ప్రాణంతో చెలగాటమాడుతూ ఎగిరిపోవడానికి సిద్ధంగా ఉండి గాయపరచబడిన అదుగో ఆ పక్షుల్ని గట్టిగా పట్టుకో, త్వరగా పట్టుకో. ఎందుకని, అవి దెబ్బతిన్నాయి కానీ పూర్తిగా చావలేదు, పూర్తిగా ప్రాణం పోలేదు, పూర్తిగా ప్రాణము లేదు. అవి ఎగిరిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి వెళ్ళి త్వరగా వాటిని పట్టుకుని సంచిలో పెట్టుకో అని చెప్పన్నాడు. దయచేసి గమనించండి, ఎగిరిపోయిన పక్షుల్ని వేటగాడు ఏమీ చేయలేకపోయాడు. చచ్చినటువంటి పక్షుల గురించి వర్రీ కావట్లేదు. మరి ఏ పక్షుల మీద తన దృష్టి ఉందో తెలుసా? అటు చావ ఇటు బ్రతక్క ఎగిరిపోవడానికి సిద్ధంగా ఉన్న పక్షుల మీదే తన మనసంతా ఉంది. మీరు ఆత్మీయంగా జీవిస్తే మిమ్మల్ని ఏమీ చేయలేడు. పాపంలో జీవిస్తున్నట్లయితే మిమ్మల్ని ఏమీ చేయాల్సిన అవసరం లేదు. అటు ఆత్మీయంగా జీవించాలని ఆశ ఉంది, అలాగే లోకానుసారంగా బ్రతకాలనే కోరిక ఉంది. ఈ రెండింటి మధ్య ఎవరైతే ఊగుతూ ఉంటారో వారి మీదే సైతాను దృష్టి పెట్టి వారిని బలవంతంగా పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. నువ్వు సైతాను చేతిలో బందీ కాకమునిపే దేవుణ్ణి విశ్వసించి ఆత్మీయంగా రోషం కలిగి పవిత్రమైన జీవితం కలిగి సైతానుకు అందనటువంటి ఉన్నతమైన ఆత్మీయ స్థితిలో ఎగరాలి దేవుడు ఆశిస్తున్నాడు. ఒకవేళ పాపంలో పడిపోయి ఉన్నట్లయితే నిన్ను బ్రతికించాలని కూడా దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ పాపంలో ఒకవైపు జీవిస్తూ మరొక వైపు ఆత్మీయంగా ఉండే ప్రయత్నం చేస్తే నులివెచ్చగా జీవిస్తున్నావు, అటు ఇటు కాకుండా జీవిస్తున్నావు, సైతానేమో నిన్ను బంధించాలనుకుంటున్నాడు. అదే సమయంలో దేవుడు కూడా నులివెచ్చగా ఉన్న నిన్ను ఉమ్మివేయాలి అనుకుంటున్నాడు. ఈరోజు అటువంటి జీవితం జీవిద్దాం. సైతానుకు అందనటువంటి ఉన్నతమైన స్థితిలో ఉన్నతమైన ఆత్మీయతను కలిగి జీవిద్దామా, లేదా నులివెచ్చని జీవితం జీవించి సైతాన్ చేతిలో బందీగా ఉందాం? ఈరోజు నాతో పాటు ప్రార్థన చేస్తారా? ప్రభు, ఇప్పటి వరకు నులివెచ్చగా జీవించాం, అటు ఆత్మీయంగా ఉండలేకపోయాం, ఇటు లోకానుసారంగాను బ్రతకలేకపోయాం, అటు ఇటుగా జీవిస్తున్నాం. ఈ జీవితం మాకొద్దు. సైతాను మమ్మల్ని ఈ విధంగా బంధించడానికి వీల్లేదు. నీ శక్తిని కలిగి, నీ యందు భయభక్తులు కలిగి, సైతానుకు అందనటువంటి ఉన్నతమైన ఆత్మీయ స్థితిలో పరిశుద్ధంగా జీవించే శక్తి మాకు దయచేయి. ప్రార్థన చేద్దామా. పరిశుద్ధుడు అయిన తండ్రి, అనేక మార్లు అటు ఆత్మీయంగా ఉంటూ ఇటు లోకానుసారంగా ఉంటూ ఇటు ఆత్మీయులతో ఉంటూ అటు పాపిష్టి వాళ్ళతో తిరుగుతూ ఇటు మందిరానికి వస్తూ అటు నైనా మరి లోకానుసరమైనటువంటి వాటి చుట్టూ తిరుగుతూ మేము నులివెచ్చగా జీవించామని క్షమించండి. ఎవరైతే నీ యందు భయభక్తులు కలిగి పరిశుద్ధంగా జీవిస్తూ సైతానుకు అందకుండా ఉన్నతమైన ఆత్మీయ విలువలు కలిగి జీవిస్తారో వారిని సైతాను ముట్టలేడు. నాయన, అటువంటి జీవితం కొరకు మేము ఎదురు చూస్తున్నాం. ఈ రోజు నుంచి నులివెచ్చని జీవితం నుంచి బయటపడి నిన్ను కలిగి, నీ కొరకు రోషం కలిగి, అద్భుతమైనటువంటి ఆత్మీయ ఉన్నత స్థితిలో మేము లోకానుసారంగా కాకుండా, నేలబారు జీవితం జీవించకుండా, శరీరానుసారంగా కాకుండా, నీ ఆత్మానుసారంగా ఉన్నత విలువలు కలిగి జీవించే భాగ్యం మాకు దయచేయమని, సైతానుకు అందకుండా దొరకకుండా, సైతాను ఉచ్చులో పడిపోకుండా, శోధనకు లొంగిపోకుండా ఆయన పరిశుద్ధంగా బ్రతికే భాగ్యం మాకు ఇవ్వమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నేలబారు జీవితాన్ని జీవించడం మానేద్దాం. ఉన్నతమైనటువంటి విలువలు కలిగి దేవుని కొరకు ఉన్నతమైన స్థితిలో ముందుకు సాగుదాం. అట్టి కృప మీరు కలిగి జీవించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్న మీ సతీష్ కుమార్.